Subhodayam Namo Venkatesaya Pratiroju Mimali Palakristuna Subhodayam Karikramaniki Swagatam మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడి మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. విద్వాంసుడు పండితుడు ఈ రెండు విషయాలు చాలా గౌరవనీయమైనటువంటి శబ్దములు. ఎవడు విద్వాంసుడో లేదా పండితుడో వాడంటే అందరికీ గౌరవం ఉంటుంది, గౌరవం ఉండాలి కూడా. విద్వాంసుల్ని పండితుల్ని గౌరవించేటువంటి వారికి శారదాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది, వాడి జీవితంలో కూడా విజయాన్ని సాధించగలడు. అందుకే సరస్వతీదేవిని పూజించడం అంటే మహాత్ముల్ని పూజించడమే. అంతేగాని సరస్వతీదేవి విగ్రహం పూజించినంత మాత్రం శారదారాధన కాదు, విద్వాంసుల్ని ఆరాధించాలి అని చెప్పారు. అయితే విద్వాంసుడంటే ఏమిటి అంటే బహుశాస్త్రముల్ని అధ్యయనం చేసి ఆ శాస్త్రముల్లో చెప్పబడ్డ సారూపమైన జ్ఞానాన్ని గ్రహించిన వాడు విద్వాంసుడు. అందుకే భాష కానీ శాస్త్రాలు కానీ బాగా అధ్యయనం చేసిన వాడు, వాటిలో ఆరితేరినటువంటి వాడిని విద్వాంసుడు అనవచ్చు. అయితే కేవలం అనేక గ్రంథాలు పఠించినంత మాత్రాన విద్వాంసుడు అవుతాడా అంటే విద్వాంస శబ్దానికి చాలా చక్కని నిర్వచనాన్ని మన ఋషులు అందిస్తున్నారు. సత్యం తపో జ్ఞానమహింసతాచ విద్వత్ ప్రణామంచ సుశీలతాచ ఏతాను యో ధారయతే స విద్వాన్ న కేవలం ఎప్పటతే స విద్వాన్. కేవలం అనేక గ్రంథములు చదివి వాటిని గుర్తుపెట్టుకున్నంత మాత్రాన వాడు విద్వాంసుడు అనడానికి లేదు. విద్వాంసుడికి ఈ లక్షణాలు ఉండాలి అని చెప్తున్నారు. సత్యము, తపస్సు, జ్ఞానము, అహింస, విద్వత్ ప్రణామం, తనకంటే పెద్దవారైనటువంటి వారిని పట్ల నమస్కరించేటువంటి వినయ స్వభావం, ఆపై చక్కని శీలము, ఈ లక్షణాలు మొత్తం 6 లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయో వాణ్ణి మాత్రమే విద్వాంసుడు అనాలి అన్నారు. సత్యం మొట్టమొదట, సత్యం అనేది చాలా ప్రధానమైనది, అంటే నిష్కపటమైనటువంటి జీవితాన్ని సత్యం అనాలి. ఈ నిర్వచనం చాలా విస్తారమైనటువంటిది, కపటం లేని జీవితం కలిగి ఉండాలి అది సత్యం. అలాగే మాటలో కళ్ళ ఉండరాదు, మనస్సులో కపటం ఉండరాదు, అది సత్యం యొక్క స్వరూపం. ఆ తర్వాత తపస్సు. తపస్సు అంటే శాస్త్రముల్లో విధింపబడిన నియమాలను పాటిస్తూ ధర్మానికి కట్టుబడ్డమే తపస్సు. తపస్వధర్మవర్తిత్వం అనే భారత నిర్వచనం ప్రకారంగా తన ధర్మాన్ని తాను నియమాలకు కట్టుబడి పాటించడమే తపస్సు అనిపించుకుంటుంది. అటుపై జ్ఞానము. జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉన్న విషయ సేకరణ కాదు, ఏది సారమో ఏది సారహీనమో గ్రహించగలిగేటువంటి వివేకమే జ్ఞానం అనిపించుకుంటుంది. అటు తర్వాత అహింసత. మాటతో కానీ మనస్సుతో కానీ శరీరంతో కానీ ఏ ఒక్కరిని హింసించకుండా ఉండడం. ఆ తర్వాత విద్వత్ ప్రణామం. విద్వాంసుల పట్ల తాను వినయవంతుడై ఉండాలి, ఇది విద్వాంసుడి లక్షణంగా చెప్తున్నారు. అంటే విద్వాంసుడు మరొక విద్వాంసుని పట్ల వినయ స్వభావం చూపించాలి, అది జ్ఞానానికి చాలా ప్రధానమైనటువంటి అంశం. కానీ సాధారణంగా లోకంలో సామాన్యులైన పండితులు విద్వాంసులు వారికి వారే గొప్పవారు అనుకుంటారు, ఇతరులు గొప్పతనాన్ని అంగీకరించరు. సరికదా, మరో పండితుడి గురించి చెప్పగానే ఈర్ష, అసూయ, కోపము మొదలైనవి కలిగి వాడేం పండితుడు అంటూ ధిక్కారానికి కూడా పాల్పడుతూ ఉంటారు. అందుకు విద్వాంసుడు ఉండవలసిన మంచి లక్షణాలు ఏంటంటే మరొక విద్వాంసుడిని గౌరవించగలగడం. అందుకే విద్వత్ ప్రణామం అనేటువంటిది విద్వాంసుడి యొక్క లక్షణంగా చూపిస్తున్నారు. ఆపై సుశీలత, మంచి శీలము కలిగి ఉండుట, ఇది క్యారెక్టర్ అనేది చాలా ప్రధానం. క్యారెక్టర్ లేకుండా గొప్ప గొప్ప పాండిత్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రయోజనము లేదు. అందుకే కొంతమంది మహాపండితులైన వారు కూడా శీలము కోల్పోవడం చేత వాళ్ళ పాండిత్యాన్ని కూడా రాణింపుపోతుంది. ఎందుకంటే విద్య కూడా ఒక పవిత్రమైన దేవతా స్వరూపం. ఆ పవిత్రమైన విద్య మన దగ్గర ఉన్నప్పుడు పవిత్రమైన ఇతర గుణాలు కూడా కలిసి ఉంటేనే ఆ విద్య నిలబడుతుంది. అంతేగాని కేవలం విద్వాంసులని చెప్పుకుని విద్యని ఉన్నంత మాత్రాన మిగిలినటువంటి సద్గుణాలు లేకపోతే ఆ విద్య కలకాలం రాణించదు, నిలవదు కూడా. అందుకే సత్యము, తపస్సు, జ్ఞానము, అహింస, వినయ స్వభావము, శీలము, ఈ 6 లక్షణాలు ఉంటే అది విద్వాంసుడి యొక్క ప్రధాన లక్షణం చెప్పబడుతుంది. అందుకే నా కేవలం ఎప్పటితే స విద్వాన్, కేవలం చదువుకున్నంత మాత్రాన విద్వాంసుడు కాడు, ఈ 6 లక్షణాలు ఉన్నవాడే విద్వాంసుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ 6 లక్షణాలు కలిగి ఉంటే దివ్యమైన విద్యలు తమంత తాము భాషిస్తాయి, ఇది కూడా తెలుసుకోవాల్సినది. ఎవరైతే సల్లక్షణాలు కలిగి చక్కని జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారికి శారదాదేవి కృప లభించి
చదవని పుస్తకాల్లో ఉన్న జ్ఞానం కూడా స్ఫురింపజేస్తుంది. అందుకే సద్గుణాలు నియమబద్ధమైన జీవితం కలిగి ఉంటే సరైన జ్ఞానం లభిస్తుంది. ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా ఈ నియమాలు లేనప్పుడు ఆ విద్య శోభిల్లదు, వాడు విద్వాంసులు అనిపించుకోడు అంటూ ఋషులు ఎంతో చక్కని వివరణను అందించారు. అలాంటి విద్వాంసులకు నమస్కరిస్తూ స్వస్తి. చైత్రమాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఇవ, ఏకో మంత్ర తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. లోకంలో మనం సత్కర్మలను ఆచరించేటువంటి సమయంలో, చక్కటి విద్యను నేర్చుకోవాలనుకునేటువంటి కుతూహలం కలిగినప్పుడు, లోకంలో మంచి విద్య ఏది అని ముందు మనం గమనిస్తూ ఉంటాం. ఆ సమయంలో ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. వసుదేవునికి దేవకీ దేవికి పుట్టినటువంటి ఆ తనయుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యుడు, ఆయన చేత గానం చేయబడి ఉపదేశింపబడినటువంటి మహత్తరమైనటువంటి శాస్త్రం ఏదైతే ఉన్నదో అది యోగశాస్త్రాలలో శ్రేష్టమైనటువంటి యోగశాస్త్రం. బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి మహత్తరమైనటువంటి ఉపదేశాలన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటి బ్రహ్మ విద్య. అలాగే ఉపనిషత్తులన్నిటికీ కూడా సారభూతమైనటువంటిది, శాస్త్రాలన్నింటిలో కూడా సర్వశ్రేష్టమైనటువంటి గొప్పదైనటువంటి వేదాంత విద్యాబోధకమైనటువంటి శాస్త్రం అది గీత. దానికి భగవద్గీత అని పేరున్నటువంటి గీత లోకంలో ఏదైనా ఉన్నది అంటే కేవలం ఈ గీత మాత్రమే. కనుక ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, దేవకీదేవి యొక్క కుమారుని చేత ఆలపించబడి అర్జునునకు ఉపదేశింపబడినటువంటి గీతం ఏదైతే ఉన్నదో అది మాత్రమే లోకంలో శాస్త్రం అని చెప్తున్నారు. కాబట్టి ఏకో దేవః దేవకీ పుత్రైవ. కనుక దేవుడెవరంటే ఒక్క దేవకీ నందనుడు మాత్రమే. ఏకో మంత్ర తస్య నామాని యాని, ప్రపంచంలో దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్నన్ని పేర్లు ఇంకా ఏ దేవునికి కూడా లేవుట. అందుకని ఆయన యొక్క పేర్లలో ఏ ఒక్క పేరుని మనం తీసుకున్నా సరే అది మహత్తరమైనటువంటి మంత్రరాజం. కనుక ఒక్కటే మంత్రం, అదేమిటంటే శ్రీకృష్ణ పరమాత్మకి చెందిన ఏ పేరైనా సరే అది అక్కడ ఔదార్యంలో విశాలం అన్నమాట. కనుక ఏ పేరైనా తీసుకుని దాన్ని మంత్రంగా మనం చెప్పించుకోవచ్చు. ఆ పైన కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. మనకు సేవ అనేటువంటిది అనేక రకాలు. రాజుని సేవిస్తే కొన్ని ఫలితాలు వస్తాయి, ఒక అధికారిని కనుక సేవించినట్లయితే కొన్ని ప్రయోజనాలు వస్తాయి. ఇలా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా మనం ఎవరిని సేవించాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ చరణ యుగళం ఏదైతే ఉన్నదో ఆ చరణ యుగళాన్ని మనం సేవించాలట. అలా కనుక మనం సేవించినట్లయితే మనకు కావలసినటువంటి భక్తి, ముక్తి, రక్తి, అనురక్తి, శక్తి ఇవన్నీ కూడా కలుగుతాయన్నమాట. కనుక వీటన్నిటికీ ఏకమాత్ర ఆధారభూతమైన విషయం ఏంటంటే ఆ పరమాత్మ యొక్క దివ్యమైన చరణాలు. వాటిని మనం ఈ చైత్రమాసంలో అర్చించుకోవడం వల్ల సర్వ విధమైనటువంటి శ్రేయస్సులు మనకు కలుగుతాయి అని శాస్త్రం చెప్తున్నది. చైత్రమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 29వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంతర్తువులు చైత్రమాసంలు కృష్ణపక్షంలు దశమీ తిథి శతభిషం నక్షత్రం సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి దశమి. దశమి అనేటువంటిది యమధర్మరాజుకు చాలా ప్రియమైనటువంటి తిథి. అలాగే శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి త్రిరాత్రి వ్రతం అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులను కలుపుకుంటూ చేసేటువంటి త్రిరాత్రి వ్రతం ఏదైతే ఉన్నదో అది శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ మనం ఎప్పుడైనా ప్రారంభించుకోవచ్చు.
ఆ త్రిరాత్ర వ్రతానికి ప్రారంభ దివసం ఈరోజు అన్నమాట. కనుక ఈ విధంగా యమ ఉపాసనం చేసుకోవచ్చు, శ్రీ మహావిష్ణు ఉపాసన కూడా ప్రారంభించుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే శతభిషం నక్షత్రం అనేటువంటిది మాసంలో ఎప్పుడు సంభవించినప్పటికీ కూడా మనం ఔషధాలని సేకరించాలి వనాల్లోకి వెళ్ళి అనుకుంటే, ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దివ్యమైన ఔషధాలని వనాలలోంచి సేకరించాలి అంటే ఇది చాలా అనుకూలమైనటువంటి నక్షత్రం. అందుకని వేలాది మంది ఆయుర్వేద వైద్యులు పూర్వకాలంలో వనాల్లో మూలికల్ని సేకరించడానికి ఈ నక్షత్రాన్ని ఎంపిక చేసుకునేవారట. ఇది ఒక విషయం. అలాగే సోమవారం కనుక శివప్రియమైనటువంటి వారం ఇది, కనుక శివ అభిషేకాన్ని చేసుకోవచ్చు, శివ సమర్చనం చేసుకోవచ్చు, నమ్మక చమక పారాయణం చేసుకోవచ్చు. అలాగే శివుని స్మరిస్తూ మనం అనేక రకాలైనటువంటి సత్కర్మలను మనం ఆచరించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.